తెలుగుదేశం పార్టీ రెండవ విడత జాబితాలో మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డికి మొండి చేయి చూపిన వైనం. మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి రావేంద్రారెడ్డి పేరు ఖరారు అయినందున వైఎస్ఆర్సీపీ పార్టీకి మంత్రాలయం సీటు బంగారుపల్లెంలో పెట్టి ఇచ్చినట్లు ఉంది అంటున్న నియోజకవర్గ ప్రజలు. రెండవ జాబితాలో ప్రకటించిన రావేంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మద్దతు ఇవ్వలేము, పాలకుర్తి తిక్కారెడ్డికే మా పూర్తి మద్దతు అని తెలుపుతున్నారు. వెంటనే పాలకుర్తి తిక్కారెడ్డికి మంత్రాలయం నియోజకవర్గం సీటు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తొందరపాటు నిర్ణయాల వల్ల మంత్రాలయం నియోజకవర్గం ప్రజలు అయోమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ సంఘాలు, మండల కమిటీ మెంబర్లు, రాష్ట్ర కమిటీ మెంబర్లు, మండల ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ సంఘాలు అందరూ కలిసి పాలకుర్తి తిక్కారెడ్డి నియా నిర్ణయాల నిబంధనలతో అందరూ కలిసి నిర్ణయించుకుని 10 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెన్నంటూ ఉండి కాపాడుతున్న మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డికే మా మద్దతు అంటూ నినాదాలు చేశారు. తొందరపాటు నిర్ణయాల వల్ల మంత్రాలయం నియోజకవర్గం రెండవ జాబితాలో 3 నెలలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన కార్యకర్త మాధవరం ఎన్ రాఘవేంద్రారెడ్డికి సీటు కేటాయించడం ఇది సరైన నిర్ణయం కాదని నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు మొదలయ్యాయని, ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి ప్రచారం చేయవలసిన అవసరం లేదని, నిద్రమత్తులో ఉండి ఎలక్షన్లకు వెళ్ళి ఇక 4వ సారి ఎమ్మెల్యేగా గెలవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పన్నాగ వెంకటేశ్వర్ల స్వామి, అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పవన్ కుమార్, ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, చావిడి వెంకటేష్, ఏబు బండ్రాల నరసింహులు, చిలకల దోన హనుమంతు, భాస్కర్ రెడ్డి, అబ్దుల్ వట్టప్ప నరసింహులు, శివ, రాగన్న, రామయ్య, దస్తగిరి మరియు తదితరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న పిల్లల కాడి నుంచి ముసలైన వరకు ప్రతి గ్రామంలో తిక్కారెడ్డి 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 వచ్చినే మన పట్టుకు బాధపడతాయి. తిక్కారెడ్డి గెలుస్తాడు, తిక్కారెడ్డి ఓటేస్తామని చెప్పేసి ఊరు వాళ్ళ ఏకమై కాకులై కూర్చున్నాయి. మరి చంద్రబాబు ఆ యాసరా చెప్పిందో ఏమిటో అసలు అర్థం కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2014లో చాలా హీన స్థితిలో ఉంది. అటువంటి టైంలో పులిపిటి వచ్చాడు. మరి ఒక్కరికి ఏ విధమైనటువంటి సహకారం కావాలో ఆ సహకారం అందించాడు. ఖచ్చితంగా మనమందరం కూడా అన్నలుగా ఉండి ఏ కార్యక్రమం మనం అందరూ కూడా తల్లి పిల్లమ్మ పోయి అన్న చెప్పిన గట్టిగా అడిగి అన్నకి టికెట్ తెప్పించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించే వరకు పోరాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఎవరు కూడా అయ్యారు అది మొన్న చూసినాం. ఎనిమిదిలో ఫస్ట్ మార్చి వెంకటేశ్వర చెప్తున్నారు, తర్వాత వారం అయిన తర్వాత మరి ఈమె గుట్టలేనికి వచ్చింది. నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పరిపాలన చేస్తాము. మీరు కనీసం మమ్మల్ని పిలిపించి
అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీను మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ ను మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిందే. మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు, మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని, కానీ 3 నెలల కిందే బాలనారెడ్డి చెప్పాడు. మా దగ్గర వీడియోలు ఉన్నాయి, తిక్కారెడ్డికి టికెట్ రాదు, రాఘవేంద్ర రెడ్డికి వస్తాదని చెప్పి. ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్నాయి బాలనారెడ్డి ఓపెన్ చెప్పినాడు, కొద్ది రాఘవేంద్ర రెడ్డికి వస్తే టికెట్ ఏం తిక్కారెడ్డికి ఏం తిక్కబట్టింది ఆ ఆఫీస్ చేస్తున్నారని చెప్పి. అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ ని నిర్ణయం చేసినాడు. రేపు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మేము వేరే నియోజకవర్గాలలో మాది చంద్రబాబు ఫోటోలు అంట పెట్టేది కానీ జెండాలు అంట పెట్టేది కానీ లేదంటే డౌన్ డౌన్ అనేది ఆ సంస్కృతి మంత్రాలయం నియోజకవర్గంలో కాదు. మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణతో కలిగి ఉన్నటువంటి కార్యకర్తలను చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా పునఃపరిశీలించండి, పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరస వహించి మేము చేస్తాం. కానీ ఒక కోవట్లకు అంటే మేము బాలనారెడ్డికి ఓటు కాదు ఓటు అడిగినట్టే, రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేయండి అంటే బాలనారెడ్డి ఓటు వేయండి అని చెప్పి అడిగినట్టే మా పరిస్థితి. మా మేము ఇంత దారుణమా, నాకు ఆ రోజు నా శరీరంలో బుల్లెట్ దూసుకుపోయినప్పుడు నేను బాధపడలేదు, నా శరీరంలో బుల్లెట్. ఈరోజు ఈ నిర్ణయం ఇది బాధమైంది. ఈ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారిది కాదు కాదు, లోకేష్ కాదు కాదు, మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగిరెడ్డికి అమ్ముడుపోయి ఈ నిర్ణయం చేశారని చెప్పి చెప్తున్నాం. కర్నూలు జిల్లా లేదు 2-3 సీట్ల మినోళ్ళు మీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునఃపరిశీలించాలి, ఎందుకంటే ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు.